बेंगाल्लोनी तृणमूल कांग्रेस प्रभुत्वं कुंभकोणालनु पनिगा मार्चुकुंदनी प्रधानि मोदी आरोपिंचारु। वामपक्षालु लेदा कांग्रेस लेदा इंडिकूटमिलोनी ये पार्टी अयिना अविनीति वारी लक्षणमनी एद्देवा चेशारु। इंडिकूटमिलोनी चाला पार्टीलु गोप्यंगा अविनीतिकी पाल्पडिते टीएमसी मात्रं एकंगा कुंभकोणाल परिश्रमनु तेरिचिंदनी प्रधानि मोदी दुय्यबट्टारु। ईसारी कांग्रेस पार्टीकी युवराजु वयसु कंटे कूडा तक्कुव सीट्लु वस्तायनी जोसन चेप्पिन मोदी बेंगाल्कु 5 ग्यारंटीलु प्रकटिंचारु। पश्चिम बंगाल्लो भारतीय जनता पार्टी 2019 ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ స్థానాలు గెలుపొందనుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు। టీఎంసీ సర్కారు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ గెలుపును ఆపలేదన్నారు। లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర 24 పరగణాల జిల్లా బారక్పూర్, హుగ్లీ, ఆరంబాగ్ తైతర బహిరంగ సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ టీఎంసీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు। ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయిందని, ఆ పార్టీకి ఈసారి రాహుల్ గాంధీ వయసు కంటే తక్కువ సీట్లు రాబోతున్నాయని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు। సందేశకాలి మహిళలపై టీఎంసీ గుండాల నిర్వాకాలను దేశమంతా చూసిందన్నారు। పోలీసులు మొదట నిందితులను కాపాడే ప్రయత్నం చేయగా ఇప్పుడు టీఎంసీ కొత్త డ్రామా మొదలుపెట్టిందని ధ్వజమెత్తారు। టీఎంసీ పాలనలో బెంగాల్ అవినీతి కుంభకోణాలకు అడ్డగా బాంబుల తయారీకి కుటీర పరిశ్రమగా మారిందన్నారు। దీది ప్రభుత్వం కుంభకోణాలు చేయటమే పనిగా పెట్టుకుందని ప్రధాని మోదీ ఆరోపించారు। బెంగాల్ బారక్పూర్ కీ యే ధర్తీ ఇతిహాస్ రత్నే వాలీ ధర్తీ హై, आजादी में अहम भूमिका निभाने वाली धरती है, लेकिन टीएमसी ने इसका क्या हाल बना दिया है। एक समय था जब बांग्लादेश की अर्थव्यवस्था को मजबूत बनाने में ये अपना बड़ा योगदान देता था, आज टीएमसी ने इसे घोटाले का गढ़ बना दिया है। एक समय था जब बंगाल में एक से बढ़कर एक नए वैज्ञानिक खोज हुआ करती थी, आज टीएमसी के राज में जगह जगह बम बनाने की होम इंडस्ट्री चल रही है। एक समय था जब बंगाल घुसपैठियों के खिलाफ क्रांति किया करता था, लेकिन आज टीएमसी के संरक्षण में यहां घुसपैठिए फल फूल रहे हैं। టీఎంసీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల ముందు తలొగ్గిందని ప్రధాని మోదీ ఆరోపించారు। ఎందుకంటే ఇక్కడ శ్రీరాముడి పేరు ఎత్తలేరని, శ్రీరామనవమి వేడుకలు జరుపుకోలేరన్నారు। బంగాల్లో హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగా మారారని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు। బంగాల్ కో 5 గ్యారెంటీ దే రహా హూ, జబ్ తక్ మోదీ హై ధర్మ కే ఆధార్ పర్ ఆరక్షణ నహీ దియా జాయేగా। दूसरी गारंटी, जब तक मोदी है एससी एसटी ओबीसी का आरक्षण कोई खत्म नहीं कर पाएगा। तीसरी गारंटी, जब तक मोदी है रामनवमी मनाने से, भगवान राम की पूजा से कोई आपको रोक नहीं पाएगा। चौथी गारंटी, जब तक मोदी है राम मंदिर पर सुप्रीम कोर्ट का जो फैसला है उस फैसले को कोई पलट नहीं पाएगा। और पांचवी गारंटी, जब तक मोदी है सीएए कानून को भी कोई रद्द नहीं कर पाएगा। और आप जानते हैं मोदी की गारंटी यानी गारंटी पूरा होने की गारंटी। 3 దశల ఓటింగ్ తర్వాత భాజపా సారథ్యంలోని ఎన్డీఏ 400 సీట్లు ఖచ్చితంగా దాటుతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు। 400కు పైగా సీట్లు అనేది నినాదం కాదని దేశ ప్రజల సంకల్పం అన్నారు। టీఎంసీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోటమే కాకుండా ప్రతిపక్షంగా కూడా ఏమీ చేయలేదన్నారు। కేవలం భాజపా సారథ్యంలోని ఎన్డీఏ మాత్రమే సుస్థిర బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని ప్రధాని మోదీ తెలిపారు।